హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్. సో ప్రీవియస్గా మనం ఫ్రెషర్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. సో ఇవి చాలా వరకు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. సో ఒకసారి మనం దాన్ని చూస్తే ఈజీగా 2-3 టైమ్స్ చదివితే మనకి బాగా గుర్తుంటుంది, అర్థమవుతుంది. సో దానికంటే ముందు మన ఛానల్లో 750+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్రతి వీడియో కింద. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వై డూ యూ నీడ్ టు సబ్జెక్ట్ స్టీల్ మెటల్స్ టు హీట్ ట్రీట్మెంట్? సో అసలు మనం ఒక స్టీల్ మెటల్స్కి స్టీల్స్కి హీట్ ట్రీట్మెంట్. సో మనందరం చదువుకున్నాం ఆ సబ్జెక్ట్లో, ఇంజనీరింగ్ మెటీరియల్స్లో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే, ఆ ఏదైతే ఆ స్టీల్ ఉందో మనకి డిజైర్డ్ ప్రాపర్టీస్ రావడం కోసం ఆ హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. హీట్ ట్రీట్మెంట్ గివ్స్ స్టీల్ మెటల్ ద డిజైర్డ్ ప్రాపర్టీస్. సో మనకు కావాల్సిన ప్రాపర్టీని మనం పొందడం కోసం హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అందులో చాలా టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్, డూ యు నో వై మోస్ట్ గ్యాస్ కంటైనర్స్ ఆర్ సిలిండ్రికల్? అంటే గ్యాస్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సిలిండ్రికల్ షేప్లోనే ఎందుకు ఉంటాయి? సో ఇది ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. సో దాని యొక్క ఆన్సర్ చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. దాని యొక్క ఆన్సర్, గ్యాస్ కంటైనర్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఏ సిలిండ్రికల్ షేప్. సో ఎందుకోసం? టు విత్ స్టాండ్ హై ప్రెజర్, హై ప్రెజర్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి. అందుకోసమే ఈ గ్యాస్ కంటైనర్స్ అనేవి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఆ లోపల స్పియర్ అయితే ఏదైతే ఉందో, ద స్పియర్ కెన్ విత్ స్టాండ్ హై ఇంటర్నల్ గ్యాస్ ప్రెజర్. సో ఆ స్పియర్ హై ఇంటర్నల్ గ్యాస్ ప్రెజర్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి. సో సింపుల్గా ఆన్సర్ మనం ఏం చెప్పాలి అంటే, సిలిండ్రికల్ షేప్లోనే ఎందుకు ఉంటాయి? సో అవి హై ప్రెజర్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి కాబట్టి. నెక్స్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ మోటార్ ఆయిల్ ఇన్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్. సో మోటార్ ఆయిల్ ఏదైతే ఉందో అది హైడ్రాలిక్ సిస్టంలో మనం వాడచ్చా అంటే, దాని యొక్క ఆన్సర్, యూ కెన్ యూజ్ మోటార్ ఆయిల్ ఇన్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్. సో మనం మోటార్ ఆయిల్ని హైడ్రాలిక్ సిస్టంలో వాడచ్చు, బట్ ఇట్ ఈస్ బెస్ట్ టు అవాయిడ్ ఇట్. అది మనం అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకోసం అంటే, ద రీజన్ ఈజ్ మోటార్ ఆయిల్ హ్యాస్ ఎలిమెంట్స్. మోటార్ ఆయిల్ అనేది ఎలిమెంట్స్ ఉంటాయి దానిలో, అవి ఏం చేస్తాయి, దట్ ఆర్ హార్మ్ఫుల్ టు సీల్స్. సో ఆ హైడ్రాలిక్ సిస్టంలో ఉన్న సీల్స్ని హార్మ్ చేస్తాయి వాటికి. సో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అదర్ పార్ట్స్ కూడా అవి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో అందుకోసమే అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్? సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. థర్మోడైనమిక్స్ని హీట్ ట్రాన్స్ఫర్ని డిఫరెన్షియేట్ చేయమని అడుగుతున్నారు. సో దాని యొక్క ఆన్సర్, థర్మోడైనమిక్స్ చేంజెస్ వన్ ఈక్విలిబ్రియం స్టేట్ టు అనదర్. సో థర్మోడైనమిక్స్ ఏం చేస్తుంది అంటే, వన్ ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అది చేంజెస్ అవుతుంది థర్మోడైనమిక్స్ అనేది. కానీ హీట్ ట్రాన్స్ఫర్ అనేది నాన్ ఈక్విలిబ్రియం ప్రాసెస్. సో అది టెంపరేచర్ని సమానం చేయదు హీట్ ట్రాన్స్ఫర్ అనేది. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అది ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ అనేది. కానీ థర్మోడైనమిక్స్ అలా ఉండదు, అది వన్ ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ఇంకో ఈక్విలిబ్రియం స్టేట్కి, అంటే ఆ రెండు కూడా సేమ్ టెంపరేచర్లో ఉండేలాగా
ఆ ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చేలాగా చేస్తుంది. కానీ హీట్ ట్రాన్స్ఫర్ అలా చేయదు, ఓన్లీ ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో అందుకోసమే దాన్ని హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ నాన్ ఈక్విలిబ్రియం ప్రాసెస్ అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ నైట్రోజన్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్? సో నైట్రోజన్ని వెల్డింగ్లో ఎందుకు వాడతాము అనేది ఒక క్వశ్చన్. సో ఇది కూడా ఎక్కువగా వెల్డింగ్లో అడిగే క్వశ్చన్. సో నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ టు స్టాప్ ఆక్సిజన్ అండ్ ఎయిర్ ఫ్రమ్ ఎంటరింగ్ ది ఫ్యూజ్డ్ మెటల్ వైల్ వెల్డింగ్. సో నైట్రోజన్ అనే కాదు, ఆర్గాన్ వాడతారు. సో ఇలా ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా కూడా ఆ వెల్డింగ్లో వాడుతూ ఉంటారు, టిగ్లో కానీ మిగ్లో కానీ, మిగ్ వెల్డింగ్లో కానీ. సో ఎందుకోసం అంటే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఆ మెటల్ ఫ్యూజ్ చేసినప్పుడు అంటే మోల్డరింగ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు బయట ఎయిర్లో ఉన్న ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆక్సిజన్ కానీ లేకపోతే వేరే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్యూజ్డ్ మెటల్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక షీల్డ్ ఏర్పరచడం కోసం ఈ నైట్రోజన్ వాడతాము లేదా ఆర్గాన్ వాడతాము. సో ఇనర్ట్ గ్యాస్ ఏదైతే ఏదైనా సరే దాన్ని వాడుతూ ఉంటారు. సో అదే మెయిన్ ఇక్కడ నైట్రోజన్ యొక్క పర్పస్. సో నైట్రోజన్ ఇన్ యూజ్డ్ వెల్డింగ్ టు స్టాప్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ని స్టాప్ చేయడానికి, అండ్ ఎయిర్ ఫ్రమ్ ఎంటరింగ్ ది ఫ్యూజ్డ్ మెటల్, సో బయట నుంచి ఎయిర్ రాకుండా ఉండడం కోసం. ఎక్కడికి? ఫ్యూజ్డ్ మెటల్ ఆ వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చిన ఆ ఫ్యూజ్డ్ మెటల్ దగ్గరికి రాకుండా అది స్టాప్ చేస్తుంది. ఓకే, ఏ ఇన్నట్ గ్యాస్ అయినా సరే సేమ్ అదే చేస్తుంది. సో మనం వెల్డింగ్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే నార్మల్ ఫ్లక్స్ ఎలక్ట్రోడ్, సో అది కూడా దాని మీద ఉన్న ఆ ఫ్లక్స్ ఏదైతే ఉందో దాన్ని కరిగించి సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది మనకి ఏర్పరుస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఈ నైట్రోజన్నే వాడుతూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాసెస్ కెన్ బి యూజ్డ్ ఇన్ వెల్డింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నైట్రోజన్? సో ఏ గ్యాసెస్ నైట్రోజన్ కాకుండా ఇంకా వెల్డింగ్లో వాడచ్చు? సో మనం ఇనర్ట్ గ్యాసెస్ వాడచ్చు. సో నైట్రోజన్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఆర్గాన్ గ్యాసెస్, హీలియం గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని మనం ఆ వెల్డింగ్లో వాడచ్చు. సో ఇది కూడా ఎక్కువగా అడిగే క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ సూపర్ క్రిటికల్ బాయిలర్స్? సో సూపర్ క్రిటికల్ బాయిలర్స్కి డిసడ్వాంటేజ్ ఏంటి మెయిన్గా అంటే, సూపర్ క్రిటికల్ బాయిలర్స్ డోంట్ హ్యావ్ హెవీ డ్రమ్స్. సో హెవీ డ్రమ్స్ అనేవి ఉండవు ఫర్ సెపరేటింగ్, ఎందుకోసం? సెపరేటింగ్ స్టీమ్ ఫ్రమ్ ది మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ స్టీమ్. సో నార్మల్ బాయిలర్లో ఏంటి, ఆ స్టీమ్ అనేది, సో ఆ స్టీమ్ జనరేట్ అయింది ఏదైతే ఉందో అది డ్రమ్స్ టాప్లోకి వెళ్ళి వాటర్ స్టీము రెండు సెపరేట్ అవుతాయి. కానీ సూపర్ క్రిటికల్ బాయిలర్స్లో డ్రమ్ ఏమీ ఉండదు. సో అందుకోసమే సో ఆ సెపరేషన్కి ఆస్కారం అనేది ఉండదు, డైరెక్ట్గా స్టీమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఏ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్? సో ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అంటే అవి ఏముంటుంది, దానిలో ఏమేమి కంటెంట్ ఉంటుంది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ డిస్క్రైబ్స్ ది ప్రైమరీ ఫ్లోస్ కోర్స్. సో ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఏం చెప్తుంది అంటే, ప్రైమరీ ఫ్లో ఏదైతే ఉందో అంటే ఆ దాని యొక్క ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏది ఏ లిక్విడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రిపోర్ట్ చేస్తుంది, సో ఇదంతా కూడా ఆ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ షోస్ మేజర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ స్ట్రీమ్స్ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాంపోనెంట్స్. సో ఈ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఏం చేస్తుంది, ఆ ప్రైమరీ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది. సో ఆ ఫ్లోలో ఏవేవి ఉంటాయి అంటే మేజర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ప్లాంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, అండ్ ఆ కాంపోనెంట్స్ మధ్య రిలేషన్షిప్ని ఈ ప్రాసెస్ ఫ్లో చూపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే,
ఒక ఫ్లూయిడ్ ఒక ఎక్విప్మెంట్ నుంచి ఇంకో ఎక్విప్మెంట్కి ఎలా వెళ్తుంది, అండ్ ఈ ఎక్విప్మెంట్ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తుంది. సో ఆ ఫ్లో అనేది మనకు క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది ఆటో సైకిల్? సో ఆటో సైకిల్ అంటే ఏంటి? ద ఆటో సైకిల్ ఈజ్ ఏ థర్మోడైనమిక్ కంబషన్ సైకిల్. ఆటో సైకిల్ అనేది థర్మోడైనమిక్ కంబషన్ సైకిల్. ఇట్ ఈజ్ హౌ హీట్ ఇంజిన్ టర్న్స్ గ్యాసోలిన్ ఇన్ టు మోషన్. సో ఆటో సైకిల్ ఏం చెప్తుంది అంటే, ఒక హీట్ ఇంజిన్ ఎలా టర్న్ అవుతుంది అంటే గ్యాసోలిన్ ఇన్ టు మోషన్, ఒక గ్యాసోలిన్ ఏదైతే ఉందో అది మోషన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది ఆటో సైకిల్ చెప్తుంది. ఓకే, సో ఆటో సైకిల్ అనగానే మనం ఏం చెప్పాలి, ఆటో సైకిల్ ఈజ్ ఏ థర్మోడైనమిక్ కంబషన్ సైకిల్. ఓకే, ఇది ఫ్రెషర్స్ కూడా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ద ఆటో సైకిల్ ఈజ్ ఏ థర్మోడైనమిక్ కంబషన్ సైకిల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ డబుల్ పుల్లీ? సో మనం డబుల్ పుల్లీస్ యూజ్ చేస్తూ ఉంటాం, సో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఏ డబుల్ పుల్లీ రిడ్యూస్ ది ఎఫర్ట్ బై హాఫ్ అండ్ మూవ్ ది ఆబ్జెక్ట్ బై డబుల్ ది డిస్టెన్స్. సో మెయిన్గా డబుల్ పుల్లీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, అది ఎఫర్ట్ని రిడ్యూస్ చేస్తుంది. ఎలా అంటే హాఫ్ చేసేస్తుంది. అండ్ ఆ ఆబ్జెక్ట్ని ఎలా మూవ్ చేస్తుంది అంటే, డబుల్ డిస్టెన్స్కి మూవ్ చేస్తుంది. అందుకోసమే డబుల్ పుల్లీ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ ద న్యూమాటిక్ అండ్ హైడ్రాలిక్ సిస్టమ్స్ సిమిలర్? సో మనం ఎక్కువగా ఈ న్యూమాటిక్ సిస్టమ్ గురించి, హైడ్రాలిక్ సిస్టమ్స్ గురించి వింటూ ఉంటాం. సో ఏంటి సిమిలారిటీ అంటే, బోత్ ద సిస్టమ్స్ యూజెస్ ప్రెజర్ టు యాక్ట్ ఆన్ ఏ పర్టికులర్ అప్లికేషన్. సో అది ఏదైనా మనం పర్టికులర్ అప్లికేషన్ తీసుకుంటే దాని మీద ప్రెజర్ అప్లై చేయడానికి ఈ రెండు సిస్టమ్స్ కూడా వాడుతూ ఉంటాం. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఏంటి మనకు తెలుసు, గ్యాసెస్తో డీల్ చేస్తాము. సో న్యూమాటిక్ సిస్టమ్ యూజెస్ గ్యాసెస్ లైక్ ఎయిర్ కానీ లేదా నైట్రోజన్ కానీ. మరి హైడ్రాలిక్ సిస్టమ్ ఏమి యూజ్ చేస్తాము అంటే, ఫ్లూయిడ్స్, ఆయిల్ కానీ వాటర్ కానీ. సో ఇదే రెండింటి యొక్క సిమిలారిటీ, రెండు కూడా ప్రెజరైజ్డ్ మనం చేయడానికి వాడతాము. ఓకే, నెక్స్ట్ది, వై డూ వీ నాట్ యూజ్ గ్యాలనైజ్డ్ పైప్ ఫర్ స్టీమ్ లైన్స్? సో జీఐ పైప్స్ అంటారు కదా, సో ఆ జీఐ పైప్స్ ఎందుకు వాడము మనం స్టీమ్ లైన్స్కి? సో వాడచ్చు కదా, ఎందుకు వాడకూడదు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఆన్సర్, వీ డోంట్ యూజ్ గ్యాలనైజ్డ్ పైప్స్ ఫర్ స్టీమ్ లైన్స్ బికాస్ ద హై ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఎ స్టీమ్ కాజెస్ జింక్ కోటింగ్ ఆన్ ది పైప్స్ టు ఫ్లేక్ ఆఫ్. సో యాక్చువల్గా ఈ హై ప్రెజర్ అండ్ హై టెంపరేచరు ఉంటుంది స్టీమ్స్లో, స్టీమ్ లైన్స్లో. దానివల్ల ఏం చేస్తుంది అంటే, ఆ జీఐ పైప్ మీద ఉన్న ఆ కోటింగ్ ఏదైతే ఉందో అది ఆ ఫ్లేక్ ఆఫ్స్ కింద, అంటే చిన్న చిన్న ఫ్లేక్స్ కింద ఊడిపోతుంది బికాజ్ ఆఫ్ హై ప్రెజరు హై టెంపరేచర్ వల్ల. ఓకే, అందుకోసమే జీఐ పైప్స్ అనేవి మనం ఆ స్టీమ్ లైన్స్లో వాడము. సో ఇవి ఇంపార్టెంట్ అయిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మెకానికల్ ఇంజనీర్స్కి. సో పార్ట్ వన్ ఇది. సో మిగతావి కూడా మేము ముందుకు తెస్తాము పార్ట్ టూలో. సో అవన్నీ కూడా 2-3 times మనం చదివి అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.